ముప్పై మూడు శాతం ఫిట్మెంట్తో త్వరలో పీఆర్సీ నెలాఖరులో ఉద్యోగ సంఘాలతో సీఎం కేసీఆర్ సమావేశం పీఆర్సీతో పాటు ఉద్యోగుల పదవీ రుణంపై చర్చించే అవకాశం ఫిట్మెంట్ ముప్పై మూడు శాతంగా ప్రకటించనున్న ప్రభుత్వం ఈ నెల ఇరవై ఎనిమిది లేదా ఇరవై తొమ్మిదవ తేదీన సిఎస్కు పీఆర్సీ నివేదిక అందిస్తున్నట్లు చైర్మన్ బిస్వాల్ చెప్పారు ఉద్యోగులకు మేలు చేసేలా నివేదిక త్వరలో ఉద్యోగులకు ప్రభుత్వం తీపి కబురు అందించనుంది ఉద్యోగులతో పాటు పెన్షనర్లకు నూతన సంవత్సరం కానుకగా అందించాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు తెలిసింది ఈ నెల ఆఖరులోగా పీఆర్సీ కమిషన్ పదవీకాలం పూర్తి కానున్న నేపథ్యంలో సకల హంగులతో ఉద్యోగులకు మేలు చేసేలా పీఆర్సీ నివేదిక సిద్ధమైనట్టుగా సమాచారం గతంలో తొమ్మిది పీఆర్సీ అమల్లోకి వచ్చే ముందు ఇరవై రెండు శాతం ఐఆర్పిగా ముప్పై ఎనిమిది శాతం ఫిట్మెంట్ ఇచ్చారు పదవ పీఆర్సీ అమల్లోకి వచ్చే ముందు ఇరవై ఏడు శాతం ఐఆర్పిగా నలభై మూడు శాతం ఫిట్మెంట్ను ప్రభుత్వం ప్రకటించింది కొత్తగా బీస్వాల్ కమిటీ నేతృత్వంలో రెండు వేల పద్దెనిమిది మే పద్దెనిమిదిన పీఆర్సీ కమిషన్ను ప్రభుత్వం ఏర్పాటు చేయగా ఈ కమిషన్లో సభ్యులుగా ఐఏఎస్ అధికారులు బీస్వాల్ విశ్రాంత ఐఏఎస్లు ఉమామహేశ్వరరావు మహమ్మద్ అలీ రఫత్లు సభ్యులుగా నియమితులయ్యారు ప్రస్తుతం ఈ నెలాఖరుతో కమిషన్ గడువు ముగుస్తుంది అయితే ఈ కమిషన్ ఉద్యోగులకు ముప్పై మూడు శాతం ఫిట్మెంట్ ఇవ్వాలని సూచించినట్టుగా తెలిసింది ఈ నెల ఇరవై ఎనిమిది లేదా ఇరవై తొమ్మిదవ తేదీ మధ్యాహ్నం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఈ నివేదికను పిఆర్సీ చైర్మన్ బీస్వాల్ అందజేస్తున్నట్లుగా సమాచారం శాఖల వారీగా కేడర్ వారిగా కనీస మూల వేతనం గరిష్ట వేతనాల అలవెన్స్లను నివేదికలో పొందుపరిచేలా బీస్వాల్ కమిటీ చర్యలు తీసుకున్నట్టుగా తెలుస్తుంది దీంతో పాటు ఇప్పటికే మంజూరు చేసిన డిఏను కలిపి కొత్త పీఆర్సీ అంచనాలకు ఈ కమిషన్ రూపొందిస్తున్నట్టుగా తెలిసింది ఈ నేపథ్యంలోనే ఉద్యోగ సంఘాలతో సీఎం కేసీఆర్ సమావేశం కావాలని నిర్ణయించినట్టుగా తెలుస్తుంది ఈ సమావేశంలో ఉద్యోగ సంఘాల నాయకులతో మాట్లాడి పీఆర్సీపై ప్రకటనతో పాటు పదిహేను వయసు పెంపుపై కూడా ఓ ప్రకటన చేయాలని ముఖ్యమంత్రి నిర్ణయించినట్టుగా తెలిసింది ఏప్రిల్ రెండు వేల ఇరవై ఒకటి నుంచి ప్రభుత్వం ఉద్యోగులకు బకాయిలను నగదు రూపంలో చెల్లించడంతో పాటు పదివే వయసుపై కూడా నిర్ణయం తీసుకోనున్నట్లుగా తెలుస్తుంది ఈ నేపథ్యంలో జూలై రెండు వేల పద్దెనిమిది మార్చి నుంచి రెండు వేల ఇరవై ఒకటి వరకు నోషనల్గా ప్రభుత్వం ప్రకటించే అవకాశం ఉన్నట్టుగా సమాచారం కేంద్రం డిఏను ప్రకటించగానే వెంటనే రాష్ట్ర ఉద్యోగులకు దానిని అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్టుగా తెలిసింది పీఆర్సీ తుది నివేదికను కమిటీ ప్రభుత్వానికి సమర్పించనున్న నేపథ్యంలో ఆర్థిక శాఖ సైతం జీతభత్యాల పెంపులపై ప్రభావం ఎంత ఏ మేరకు ఫిట్మెంట్ ఎంత భరించాల్సి ఉంటుందన్న అంశాలపై గణాంకాలను సిద్ధం చేసినట్టు అధికార వర్గాలు పేర్కొంటున్నాయి అయితే ముప్పై మూడు శాతం ఫిట్మెంట్ను ఉద్యోగులకు ఇవ్వాలని పీఆర్సీ కమిషన్ ఆ నివేదికలో సూచించినట్టుగా తెలుస్తుంది దీంతోపాటు కనీస పెన్షన్ను ఆరు వేల ఐదు వందల నుంచి పదివేలకు ఉద్యోగుల కనీస వేతనాన్ని ఇరవై వేల వరకు పెంచాలని నివేదికలో పేర్కొన్నట్టుగా సమాచారం దీంతో పాటు హెచ్ఆర్ఏ స్లాబ్లను యథావిధంగా అమలు చేయడంతో పాటు రిటైర్మెంట్ గ్రాట్యుటీ పన్నెండు లక్షల నుంచి పద్దెనిమిది లక్షలకు పెంచాలని పట్టణాల్లో పనిచేసే ఉద్యోగులకు ముప్పై శాతం జిల్లా స్థాయిలో వారికి ఇరవై శాతం మండల స్థాయిలో పనిచేసేవారికి పదిహేను శాతం హెచ్ఆర్ఏ ఇవ్వాలని బీస్వాల్ కమిటీ ఈ నివేదికలో సూచించినట్టుగా సమాచారం దీంతో పాటు ఉద్యోగి యొక్క ఇంక్రిమెంట్ మూడు శాతంగా కొనసాగించడంతో పాటు పూర్తి పెన్షన్కు అర్హత కలిగిన సర్వీస్ ముప్పై మూడు సంవత్సరాల నుంచి ముప్పై ఒక్క సంవత్సరాలకు కుదించాలని ఆటోమేటిక్ అడ్వాన్స్మెంట్ స్కీమ్ ఐదు పది పదిహేను ఇరవై ఇరవై ఐదుగా ఇవ్వాలని కమిషన్ సూచించినట్టుగా తెలిసింది ఇక నుంచి పదేళ్లకు ఒకసారి ఉద్యోగుల జీతభత్యాలపై సమీక్ష జరపాలని ఈ కమిషన్ సూచించినట్టుగా తెలుస్తుంది